నేను నీ పూర్వీకులు నీ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నానాయనా సమయం వచ్చింది చెప్పడానికి ఓసారి లేనాయన లే ఇది కాదు నిజమే ఒక్కసారి కళ్ళు తిరుగునాయన కళ్ళు తిరువు రాత్ర ఉదయం రాత్రి పగల తేడా తిరిగి ఏంటి ఎవరు మన ఇంటి కింద కొన్ని లక్షల కోట్ల విలువ చేసే నిధి ఉంది నాయనా నిధి ఉంది ఏంటి ఏముంది ఎక్కడ ఎక్కడుంది ఏం నిధి బంగారమా వజ్రమా డైమండా లేకపోతే ఏంటి ఎవరు మాట్లాడుతున్నారు నుంచి ఎవరు సార్ మీరు చెప్పాను నాయనా నేనేమి ముత్తాతపుడు నేను నా స్నేహితుడు ఎంతో కష్టపడి ఎంతో దూరం వెళ్లి ఒక నిధిని అయితే సంపాదించాం కానీ దాన్ని అనుభవించక ముందే చనిపోయాం ఆ నిధిని మొత్తం మన ఇంటి కింద దాచి ఉంచాను ఇన్నాళ్ళు చెప్పుదాం అనుకున్నా కానీ ఈనాడు చెప్పే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అవునా ఇంటికి అసలు ఇంటికి ఎక్కడుంటది ఎక్కడుందో మొత్తం తెలుస్తుంది అది మొత్తం తెలియాలంటే నువ్వు నాయన వెళ్ళాల్సి ఉంది వెళ్ళు వెళ్ళు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే మా సమాధి దగ్గరికి వెళ్ళాలి అలా అని నా సమాధి దగ్గరికి కాదు నా స్నేహితుడి యొక్క సమాధిని ఎక్కడుందో దాన్ని నువ్వు వెతకాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళినాక అప్పుడు నీకే దానికి సమాధానం దొరుకుతుంది సరే తాతయ్య సరే సరే వెళ్తున్నాను వెళ్తున్నాను అయ్యో ఇన్నాళ్ళు నాకు చెప్పాల్సింది ఇన్నాళ్ళు డబ్బులు లేకుండా ఎంతో బాధపడుతున్నాను ఉద్యోగం లేదు పని లేదు ఏం లేదు అరే ఇంత బంగారం ఉందని చెప్తే నేను అప్పుడే వెతికేవాడిని కదా ఆయన ఇక నేను వెళ్ళొస్తా నా సమయం ముగుస్తుంది ఓహో తాతా తాత ఆగు ఆగు ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి ఆగు ఇప్పుడు అక్కడ చాలా సమాధులు ఉంటాయి ఎంతో మంది చనిపోయారు వాళ్ళ సమాధులన్నీ ఉంటాయి అందులోని మీ ఫ్రెండ్ సమాధిని ఎలా కనిపెట్టాలి అది ఒక్కటి నాకు చెప్పేయ Tata అది ఒక్కటి చెప్పేసి నువ్వు వెళ్ళిపోవచ్చు ఇదిగో ఇప్పుడు నా ఒక్క అంగీకారంతో మీకు ఆ నిధి దొరకదు నా స్నేహితుడి యొక్క అంగీకారం కూడా కావాలి ఎందుకంటే మా ఇద్దరం తీసుకొచ్చాం కాబట్టి అందులో మా ఇద్దరికి సమాన భాగం ఉంటుంది కానీ వాడికంటూ ఎవరూ లేరు ఒక కుక్క మాత్రమే ఉంది అక్కడికి రోజు వాడు సమాధి దగ్గరికి ఒక కుక్క వస్తూ ఉంటుంది ఆ కుక్కలు గమనించి ఆ కుక్క ఎక్కడికైతే వెళ్తుందో ఆ సమాధి దగ్గరికి నువ్వు వెళ్ళి ఒక్కసారి నువ్వు మాట్లాడితే వాడే నీతో మాట్లాడతాడు ఇక్కడ నేను వెళ్తున్నాను ఆయన ఉదయం అవుతుంది ఉదయం మళ్ళీ నేను నీతో మాట్లాడలేను ఓయ్ అయ్యా తెలిపాడబ్బా ఉదయం కూడా అవుతుంది ఇప్పుడు కుక్క ఇక్కడ ఎక్కడ ఉంటది అబ్బా కుక్క అంట సమాధి దగ్గరికి వస్తుంది అంట ఇక్కడ ఎక్కడ సమాధి ఉంటది ఎక్కడ ఉంది సమాధి అయ్యా ఒకటా రెండా మూడా నాలుగా అయ్యో బాబోయ్ వందల్లో ఉన్నాయి కదా ఇక్కడ సమాధులు ఇందరూ ఎక్కడ వెతకాలిరా ఎక్కడన్నా ఉంటుంది ఎక్కడని వెతకాలి నాకేం అర్థం కావట్లేదు ఎన్నో ఉన్నాయి సరే ఇక్కడ ఒకసారి వెతిద్దాం ఇక్కడ దరిదాపుల్లో కుక్క ఏమైనా ఉంటుందేమో ఉదయమే కాలేదు ఇంకా పూర్తిగా అప్పుడే ఇంకెవరెక్కడికి వస్తారు అప్పుడే రారు వన్ ఉదయం అయిపోయింది ఇందాక నుంచి వెయిట్ చేసా కానీ కానీ ఇక్కడికి ఎవరు రాలేదే మనుషులే కనబడట్లేదు ఎక్కడెవరు లేరు ఎక్కడున్నావే పిల్ల ఎక్కడున్నావు

కానీ కుక్క ఒకరితో అయితే ఉంది వీడి మొహం కూడా కుక్కలానే ఉంది చూడండి సారీ సారీ అన్న బై మిస్టేక్ వచ్చాను అరే ఆర్ ఇప్పుడు ఆ కుక్కని ఎలా కనిపెట్టాలి ఆ కుక్క ఒంటరిగా ఉంటదంట ఎలా 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 మనకో అక్క అక్క ఇక్కడికి ఒక కుక్క రావడం ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా చూసారా నా మొగుడు చచ్చిపోయాడు నేను బాధలో ఉంటే ఊడ్రా నువ్వు ఇక్కడ కుక్క ఉందా అక్కుందా అని అంటున్నావు అది సారీ అక్క సారీ ఏమనుకోకే కానీ ఇక్కడ కుక్క ఎక్కడ ఉందబ్బా వెతుకుదా కనబడట్లేదు అరే ఇక్కడ ఒక అంకులు ఉన్నారు ఇతను అడుగుదాం అనా అనా ఇక్కడికి ఒక కుక్క వస్తుంది అంట రోజు ఎక్కడికి వస్తుంది మీకు ఏమైనా ఐడియా ఉందా ఉంది కదా అక్కడికే వస్తుంది ఇక్కడ నేను పాతిక సంవత్సరాల నుంచి పనిచేస్తాను ఎప్పుడు ఆ కుక్క అక్కడికి వస్తూ ఉంటుంది అదిగో వచ్చింది అదూ సో మచ్ కానీ ఇప్పుడు దాంతో నీకేం పని ఆ కుక్కని మాత్రం డిస్టర్బ్ చేస్తే అస్సలు ఊరుకోను దాన్ని డిస్టర్బ్ చేయడం పని కాదన్నా జస్ట్ చూద్దామని సారీ అన్నా వెళ్ళొస్తా థ్యాంక్ యూ సో మచ్ అరే గాయస్ నేను నమ్మలేకపోతున్నాను ఇది నిజమా ఒక కుక్క ఎప్పుడో చనిపోయిన తన ఓనర్ కోసం తిరిగి తిరిగి ప్రతిసారి సమాధి దగ్గరికి రావడం బాధపడ్డం అంటే అయ్యా బాబోయ్ కుక్కకి ఇంత విశ్వాసం ఉంటుందా ఒకవేళ నేను చనిపోయినా కూడా చాప్గా నా గురించి వస్తాడేమో ఇలానే వామ్మో గాయస్ మనం దేన్ని పెంచుకున్నా పెంచుకోకపోయినా ఒక కుక్కని పెంచుకుంటే మాత్రం తనకి చాలా విశ్వాసం అయితే ఉంటుంది మనల్ని చచ్చిపోయినంత వరకు గుర్తు పెట్టుకుంటుంది ముందుగా అది ఎక్కడికి వెళ్తుందో ఒకసారి చూద్దాం అది ఏ సమాధి దగ్గరికి అయితే వెళ్తుందో అక్కడికి వెళ్ళి మనం అడగాలి అప్పుడు నిధి గురించి డీటెయిల్స్ తెలుస్తాయి ఓహో చూసారా ఆగింది అక్కడ వామో ఇప్పటికీ తన ఓనర్ కోసం బాధపడుతుందంటే ఆ కుక్క ఎంత గ్రేట్రా కానీ అది ఎప్పుడూ మా ముత్తాతల కాలం కదా అప్పటి నుంచి కుక్క ఉందంటే వాళ్ళు ఓనరే పైనుంచి చూసుకుంటున్నాడేమో కుక్కకేం కాకుండా వా ఓకే గాయస్ అదైతే ఏం చేస్తుందా అని చూస్తున్నాను అదైతే అక్కడే ఉంది అక్కడ ఉండి అలా తోకైతే అయితే ఊపుతుంది అంతకు మించి ఇంకేం చేయట్లేదు సో నేనైతే తన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మెల్లగా ముందుకైతే వెళ్దాం అక్కడ కూర్చున్నారు కదా అక్కడికైతే వెళ్దాం దాని యొక్క ఫేస్ ఎలా ఉంటుందో ఒకసారి నాకు చూడాలని ఉంది ఇంతవరకు నుంచే చూసాం కదా సారీ నేను డిస్టర్బ్ చేయడానికి అయితే రాలేదు ప్లీజ్ ఏమనుకోకు సైలెంట్గా వెళ్దాం గాయస్ తనైతే డిస్టర్బ్ చేయొద్దు సో తను వచ్చేసి ప్రే చేసుకుంటుందనమాట ప్రే చేసుకునేయండి ఎందుకంటే తన ఓనర్ అంటే చాలా ఇష్టం అనుకుంటా ఓ మై గాడ్ నేనైతే నమ్మలేకపోతున్నాను ఒక పప్పి అంట ఓనర్ కోసం రావడం అంట వామ్మో వామ్మో నమ్మలేకపోతున్నాను గాయస్ ఓకే స్టిల్ అలానే ఉంది గాయస్ తను తను వెళ్ళే సమయానికి వెళ్దాం మనం ఓకే తన ఫేస్ చూడండి ఎంత క్యూట్గా ఉందో తనైతే బాధపడుతున్నట్టుగా ఉంది తన ఓనర్ వైపు చూసుకుంటూ ఓకే ఇప్పుడు తను ఏం చేస్తుందని చూద్దాం ఒకసారి సో కొంతసేపు తర్వాత వెళ్ళిపోతుంది కదా ఆ సమయంలో మనమైతే అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిందైతే అడుగుదాం నాకైతే మాత్రం ఇది చాలా విచిత్రంగా ఉంది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను ఒక కుక్ వచ్చేసి ఓనర్ కోసం ఎంత చేయడమా అరే యార్ అబ్బా మనం అడగాల్సింది వచ్చేసి ఇక్కడే అనమాట సో ఈ సమాధి దగ్గరికి వచ్చే మనం అడగాల్సి ఉంటుంది సో ఈ కుక్క అయితే వెళ్ళే సమయంలో పరిగెడుతూ వెళ్ళిపోద్దని చెప్పాడు మన అయితే బట్ చూద్దాం ఏం చేస్తుందో సో అయితే నేను పెంచుకుందాం అనుకుంటున్నాను ఏమంటారు ఓకే ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మ పారిపోతుంది అరే రే తను డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేయొద్దు ఆగు నిన్ను పెంచుకుంటా నీకు ఫుడ్ పెడతా రా ప్లీజ్ ప్లీజ్ రా అరే తను ఆపద్దు ఎందుకంటే తన్ని తన ఓనరే చూసుకుంటాడు అనుకుంటా సరే మనం వెనక్కి వెళ్ళి ఆ సమాధి దగ్గరే అడుగుదాం ఆ కుక్క పెళ్లిని నేను పెంచుకుంటా అని చెప్తాను అతను ఏమంటాడో చూద్దాం ఓకేనా ఓకే గాయస్ ఫైనల్లీ మనకైతే తన క్లూ అయితే ఇచ్చి వెళ్ళిపోయిందనమాట సో ఇప్పుడు మనం ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అడగాల్సి ఉంటుంది మా తాత యొక్క స్నేహితుడు సమాధి అనమాట ఇదే సో ఇక్కడ మనకి ఏమన్నా జవాబు దొరుకుతుందని చూద్దాం హలో మా తాత యొక్క స్నేహితుడా మీ పేరు నాకు తెలియదు సార్

నా దగ్గరికి వస్తుంది నాకు అదే ఆనందంగా ఉంటుంది తనని ఎవరు పెంచుకోవద్దు తను నేనే చూసుకుంటున్నాను పై నుంచి అవునా థ్యాంక్ యూ సో మచ్ సార్ తన్ని జాగ్రత్తగా చూసుకోండి నాకు ఈ బంగారం కూడా అవసరం లేదు బంగారం లాంటి పప్పి సార్ అది సూపర్ సార్ కానీ కానీ ఆ బంగారం అలా పోకూడదు వెళ్ళు వెళ్ళి తీసుకో ఆ బంగారం నీకే చెందుతుంది మీ ఇంటి కింద ఉంది వెళ్ళు వెళ్ళు సరే సరే ఓకే ఫైనల్లీ మనకైతే కన్క్లూజన్ అయితే వచ్చింది గాయస్ చాలా సమయం అయితే అయిపోయింది ఇప్పుడు మనం తొందరగా వెళ్దాం నేనైతే నమ్మలేకపోతున్నాను ఒక పప్పి వచ్చేసి వామో ఇది లాస్ శాంటోస్ గాయస్ ఈ లాస్ సంటోస్లో ఏమన్నా జరగచ్చు ఇలాంటివి జరగడం అనేది కామనే దయ్యాలు మాట్లాడతాయి చనిపోయిన వాళ్ళు మాట్లాడతారు కుక్కలు ప్రేమ చూపిస్తాయి కుక్కలు ఎక్కడైనా ప్రేమ చూపిస్తాయి అది కామన్ ఓకే మన ఇంటి కింద నిధి ఉందంట తొందరగా మనం వెళ్దాం సించ ఏం చేస్తున్నాడు ఏంటో పాపం వాడికి చెప్పకుండా వచ్చి లేచే ఉంటాడేమో అరే అరీ లోపల ఉన్నాడేమో అమ్మో ఇక్కడే ఉన్నాడు హాయ్ నీకు ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చారా నాకు తెలుసు దను తెలుసు నువ్వు ఎప్పుడు నన్ను కూల్చేయడానికి నీకు మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చారా అంతవన్న తెలుసు అనుకోనా ప్రతిసారి నన్ను వదిలేసి ఎందుకు వెళ్తున్నావు నన్ను లేపి వెళ్ళొచ్చు కదా ఎందుకు ఎక్కడికి వెళ్ళి చికాన్కి వెళ్తున్నావు నాకు లేకుండా నువ్వు వెళ్ళి బిర్యానీలు చెట్టున్నావా రేసించాను అదంతా పెద్ద కదా నువ్వు లోపలికి రా మొత్తం చెప్తాను రేసించించాను రాత్రి మా తాత నా కళ్ళలోకి వచ్చేసి మన ఇంటి కింద బంగారం ఉందన్నాడు రా అవునా అయితే మా ముత్తాత కూడా నా కళ్ళలోకి వచ్చి నువ్వు బిర్యానీ వేసి తిన్నావని చెప్పాడు మాకు కూడా ఉంటే చెప్పడానికి సించాన్ కోప్పడొద్దు అదంతా కాదు ఇప్పుడు నేను చెప్తారా ఇప్పుడు నేను చెప్తా కమన్ కమన్ ఇగో ఇప్పుడు నీకు క్లారిటీగా చెప్తాను విను నువ్వు నమ్మాలిరా ఇలాంటివన్నీ నువ్వు రాత్రి నా ముత్తాత వచ్చేసి నా కళ్ళలోకి వచ్చి మన ఇంటి కింద బంగారం ఉందని చెప్పాడు వాళ్ళ ఫ్రెండును తను వచ్చేసి మన ఇంటి కింద నిధులు దాచారు బంగారం అంటే బంగారం కాదు నిధి అంట నిదంట చాలా ఎక్కువ అంట ఒకసారి మనం మన ఇల్లు తవ్వి చూద్దాం ఓకేనా అర్థమవుతుందా ఏ ఏంటో ఈ ధనుగడు వచ్చేసి ప్రతిసారి ఇన్స్టాల్మెంట్ లేట్ గా కడుతున్నాడు ప్రతిసారి డబ్బులు అప్పు తీసుకుంటాడు ఇన్స్టాల్మెంట్ లేట్ గా కడతాడు వీడికి నాలుగు దెబ్బలు పెడితే అప్పుడేస్తాడు ప్రతిసారి వీడిని కొట్టి కొట్టి నా వల్ల కాదు ఎంత కొట్టినా సరే వీడు లొంగినట్టుగా లేడు ఆ ఏంటో ఇప్పుడు వెళ్ళి మన డబ్బులు మనం పే అవుట్ బ్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మా గురువు తిడతారు అసలుకే జగ్గుబాయ్ దగ్గర తీసుకున్నాడు జగ్గుబాయ్ దగ్గర తీసుకుంటే వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది అంతే కదా ఏం చేస్తున్నారు ఇంతకీ అరే లేదో మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నారే అయితే మన ఇంటి కింద అంత నిదుందా ఉందా బంగారం ఉందా తనువన్న అయితే మనం ఈ రోజే తవ్వేద్దాం నేను నమ్ముతాను ఈ సరే ఒకసారి తవ్వి చూద్దాం ఉంటే ఉంది లేకపోతే లేదు సరేనా ఒకసారి తవ్వైతే చూద్దాం చాలా నిధి ఉందా వామ్మో సూపర్ తనువన్న సూపర్ ఇది వెంటనే మన బాస్ కి చెప్పాలి బాస్ కి చెప్పాలి అమ్మ బాబోయ్ వీళ్ళింటి కింద బంగారం ఉందా అరే ఇదంతా అబద్ధమో నిజమో మనకు తెలియదు కానీ మనం తొందరగా వెళ్ళి మన బాస్ కి చెప్పాలి వీళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటే మనం విన్నాం కదా మన బాస్ మనల్ని మెచ్చుకుంటారు బాస్ బాస్ వచ్చేసా వచ్చేసా బాస్ మీకు కాల్ చెప్పాను కదా నిజమే రండి తొందరగా వచ్చేసి వాడింటికైతే వెళ్దాం వాడింటికి వెళ్ళినట్లైతే మనం వెళ్లి ఆ బంగారం గురించి అడుగుదాం రే నువ్వు కరెక్ట్ గా విన్నావలేదు సరే ఒకసారి వెళ్ళి అడుగుదాం వాడిని వచ్చేసి డైరెక్ట్ గా అలా అడిగితే వాడికి డౌట్ వస్తుంది వాడిని అడిగి అప్పుడు చూద్దాం సరేనా ఏ మాత్రమైనా నువ్వు చెప్పింది అబద్ధం అని తెలియాలి నీ గుండు లేపేస్తా సరే సరే బాస్ సరే మనం తొందరగా వెళ్దాం తొందరగా వెళ్తే మనకి తెలుస్తుంది ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటనేది కమాన్ బాస్ కమాన్ అది నేను విన్నదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం నాకు క్లారిటీగా వినబడింది అందుకే తొందరగా వచ్చేసాను పను కదా నువ్వు విన్నది ఏ మాత్రమైన తప్పని తెలియాలి నీ గుండు ఎగిరిపోతుందిరా సరేనా పద తొందరగా వాడింటికి వెళ్ళి అడుగురా గుండు ఇప్పుడు నువ్వేం మాట్లాడుకు మొత్తం నేనే మాట్లాడతా దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు కరెక్ట్ గా తెలుసు సరేనా నువ్వేం మాట్లాడుకు అస్సలు కొట్టడానికి వెళ్ళకు ఓకే

ఒక నాకు డేస్ టైం ఇవ్వు డేస్ లో మొత్తం నీ మొత్తం క్లియర్ చేసేస్తా ఓకేనా మొత్తం నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా విను ఒక మంచి శుభవార్త చెప్తున్నాను నేను చెప్పి నువ్వు పాటించినట్లయితే నువ్వు ఒక్క రూపాయి వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు అసలు నాకు డబ్బే ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు ఎప్పుడన్నా వడ్డీ లేకుండా ఫ్రీగా ఒప్పిస్తాను ఏం చేయాలంటే మీ ఇంటి కింద వచ్చేసి మా పూర్వీకులు బంగారం దాచిపెట్టారంట ఒకసారి మీ ఇల్లు తవ్వుకొని ఆ బంగారం నేను తీసుకున్నాక దాంట్లో ఇస్తా తొంభై తొమ్మిది శాతం నాకే సరేనా లేదు లేదు అలాంటిది ఏం లేదు సరే బాయ్ బాయ్ సరే సరే వెళ్తున్నా మళ్ళీ రా ఆ జగ్గుబాయి గారు మనం మాట్లాడుకుంది ఏమన్నా విన్నాడా సరే సింఛాన్ మనం తొందరగా మన ఇల్లు కింద సొరంగం తవ్వేసి లోపల బంగారం మనం తీసుకోవాలి లేకపోతే వీళ్ళందరి కన్ను దానిపైన పడుంది సిన్చాన్ వాడు చెప్పగానే వెళ్ళిపోయాడంటే వాడు ఏదో చేయబోతున్నాడురా వాడు ఏదో చేసే లోపే మనమే తొందరగా ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆ జగ్గుబాయి ఏంటిదను అన్న అలా అడుగుతున్నాడు జగ్గుబాయి ఏదో ప్లానింగ్ లో ఉన్నాడు మనం మాట్లాడుకుంది ఏమాత్రం విన్నట్టుగా ఉన్నాడు అన్నా అందుకేలా అంటున్నాడు దానివల్ల ఫాస్ట్ గా మనం అనుకుంది చేయాలి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అవును రసించాను మనం ఫాస్ట్గా చేయాలి సరే ఇప్పుడు మనం మైకిల్ దగ్గరికి వెళ్తున్నాం తను అన్న మైకిల్ మామ ఇంటికి ఎందుకు ఇప్పుడు రేయ్ ఇప్పుడు మనం మన ఇల్లుకి అంత పెద్ద కన్నం పెట్టాలంటే డ్రిల్లింగ్ చేసేసరికి చాలా సమయం అవుద్ది సో ఆ సైడ్ అయితే నేను మంచిగా దాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను మనం వచ్చేటప్పుడు చూపించా కదా అక్కడ సో అందుకే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మన మైకిల్ గడ్ దగ్గర ఖచ్చితంగా కొన్ని మిషన్స్ ఉంటాయి లైక్ జేసీబీ ఉంటుంది అనిపిస్తుంది వీడి దగ్గర లేని కారు లేని ఫ్లైటు మ్యాక్సిమ్ ఉండవు అన్నీ ఉంటాయి ఒకసారి వాడికి ఫోన్ చేస్తాను ఎక్కడున్నాడు మైకిల్గా రావాలి ఈ పాటికి మైకిల్ మైకిల్ అవు వద్ద వామో 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 రేరే ఏంట్రా రన్న ఇంగ్ లో ఏట్రా అవసరం పడింది మళ్ళీ వచ్చి రే నాకు నీ దగ్గర జేసీబీ ఉంది కదా ఒకసారి నాకు కావాలరా మా ఇంటికాడ నేను ఒక చిన్న చెత్త ఎక్కువ అయిపోయింది ఆ చెత్త మొత్తం తీయాలనుకుంటున్నాను నా దగ్గర జేసీబీ లేదు అది ఉందనుకో ఒక్కసారి చెత్త మొత్తం తీసేయచ్చు అందుకు సరేనా ఒకసారి ఇవ్వరా సరేనా అంతవరకు నా కార్ నీ దగ్గర ఉంచుకో ఓకేనా కార్ బాగా వాడుకో ఏమైనా చేసుకో నేనైతే పట్టుకెళ్తున్నాను అది కాదురా నాకు అవసరం ఉందా రే నేను కూడా చేయాలి పని అవసరం లేదు ఏం లేదు ఈ ఒక్కసారి రా ఈ ఒక్కరోజు రాత్రి తర్వాత మార్నింగ్ ఇచ్చేస్తాను అది కాదే నాకు అని చెప్తుంటే మళ్ళీ పట్టుకెళ్ళి పోతాను అంటావు ఆగ్రదాను రే నాకు పని ఉందిరా నాకు అదంతా గురు నేనైతే వెళ్లాల్సిందే రే మైకేల్ మళ్ళీ కలుద్దాం సో అయితే ఇచ్చేస్తారా నీకు అంతవరకు నా కారు మంచిగా వాడుకో నా మాట ఎంత వేటే సరే పట్టుకెళ్ళి జాగ్రత్త తీసుకొచ్చి మైకేల్ సేంచాన్ గట్టిగా పట్టుకో ఓకే ఇప్పుడైతే మొత్తం మనం చేయాల్సిన పని చాలా అంటే చాలా ఉంది వెంటనే మనమైతే మన ఇంటిని కింద ఏముందా అనేది ఒకసారి తవి చూడాల్సి ఉంటుంది సరేనా ఓరేరే ఇంటి కింద తావడం ఏంట్రా ఇప్పుడే చెత్త ఎత్తనా ఇంటికి అట్నావో నువ్వు ఊరుకోవాయి ఎప్పుడు అన్ని వింటావు ఏదో మామూలుగా మాలుగా అంతే సరే కానీ వెళ్ళొస్తా కార్ని జాగ్రత్తగా చూసుకో నీ బండికేం కాదులే బండికి ఏమైతే అయితే మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేస్తా లేకపోతే కొద్ది కొంటా ఈ అంత ఊట ఊటలే ఇప్పుడు మనం ఎక్కడ తాగుపోతున్నాం ఎక్కడ తవ్వి చేయబోతున్నాం మన ఇంటి కింద నిజంగా బంగారం లేకపోతే అప్పుడు మన పరిస్థితి ఇక్కడ గోడ ఉంది కదా ఇక్కడే తవ్వబోతున్నావు నువ్వేం డౌట్లు పెట్టుకోకు ఎందుకంటే నేను చూసినవన్నీ నీకు చెప్తే మాత్రం నీ మైండ్ షాక్ అయిపోతుంది తెలుసా చూస్తానో తెలుసా ఆ చెప్పు ఇప్పుడు ఎక్కడ తవ్వబోతున్నావు ఇక్కడ ఇక్కడే లోపల ఆల్రెడీ సొరంగం ఉందంట సో మన చిన్న కన్నం పెడితే లోపలికైతే వెళ్ళిపోతాం సరే సరే సించాన్ ఏం చూసానో తెలుసా సో ముందుగా తాతి నాతో మాట్లాడారు తాతీ ఫ్రెండ్ కూడా నాతో మాట్లాడారు మాట్లాడారు ఒక కుక్క అయితే సూపర్ అది నిజంగా నమ్మలేకపోతున్నా నరువన్న కుక్కకి ఎంత విశ్వాసం ఉంటుందా నరువన్న ఆల్మోస్ట్ క్లియర్ చేసావు ఇంకొంచెం రంధ్రం చేస్తే అయిపోతుంది ఎందుకు ఆపేసా నరువన్న ఏమైంది సించాన్ చాలా టైర్డ్ అయిపోయారా రాత్రి ఫాస్ట్ గా లేచాను ఆ తాతి లేపడం వలన సో అలా బయటికి వెళ్ళి ఎండ్లో తిరుగుతూ ఉన్న కుక్క పిల్ల కోసం అదే అందుకే టైర్ అయ్యాను కదా ఇంకొంచెం ఉంది కదా తర్వాత కంప్లీట్ చేద్దాం అలానే ప్రాబ్లం ఉండదు ఫాస్ట్గా వచ్చి పడుకుందాం పడుకున్నాక ఉదయం లెగ్స్ చేద్దాం లేకపోతే మెలకు వచ్చినప్పుడు నేను లేపుతా ఓకేనా నేనైతే మాత్రం చాలా టైర్ అయిపోయాను నా వల్ల కాదయ్యా బాబు ఇక నేను పడుకోవాల్సిన సమయం అయితే వచ్చింది మంచిగా పడుకుంటా బాసించాను నువ్వు కూడా పడుకో నాకు తెలుసు సమయం దొరుకుతుందని ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా మనం ఆ బంగారం లోపల మొత్తం ఎత్తుకుని వెళ్ళబోతున్నాం సరే ముందుగా రే జంబు తొందరగా వచ్చేసి ఇక్కడ రంధ్రం కొంచెం మాత్రం ఉంది దాన్ని కూడా నువ్వు తవ్వి పెట్టేసినట్లయితే లోపలికి అందరం వెళ్ళిపోవచ్చు తొందరగా వచ్చి ఆ ఉన్న రంధ్రాన్ని కంప్లీట్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళి బంగారం తీసుకుందాం నేను చూసుకుంటా ఇప్పుడు ఎలా తవ్వుతున్న చూడు మొత్తానికి ఆ రంధ్రం వచ్చేస్తుంది ఆ రంధ్రం పడిన వెంటనే బాస్ మీరు అన్నట్టుగా మనమైతే లోపలికి వెళ్ళిపోవచ్చు మనకి ఇంకా జరిగిన అద్భుతం ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ తవ్వి పడేశారు ఇంకొంచెం మాత్రమే ఉంది దాన్ని కూడా గట్టిగా తవ్వేస్తా తవ్వేస్తా నాలో ఉన్న శక్తి మొత్తం ఉపయోగించి మొత్తానికి దీన్ని క్లియర్ చేసి పడేస్తా బాస్ రా షబ్బాస్ అంత స్పీడ్ గా ఎలా చేసావరా నేను చిన్నప్పుడు ఈ జేసీబి వర్క్స్ దగ్గరికి వెళ్లేవాడిని సార్ అందుకే నాకు ఇవంత కామన్ సరే షబ్బాస్ రా సూపర్ రండి గాయ్స్ అందరూ నాతో లోపలికి అయితే రండి లోపల ఉన్న బంగారం మొత్తం మోసుకొని బయటకి అయితే రావాలి మరి కొద్దిసేపట్లో ఉదయం అవుతుంది మళ్ళీ వాళ్ళు లేస్తారు లేవక ముందే తప్పు ఎవరు చేశారో తెలియకుండానే ఆ బంగారం లోపల ఉన్న నిధి మొత్తం ఎత్తుకుపోదాం నాయనాథను నాయనా ధను లేవ నైనా లేవాలి తప్పు జరిగింది నైనా లే హ ఎవరో మాట్లాడుతాండ్రో దీని లెగ్గానే ఆ యార్ మీరు అది ఏం కావాలి నాయనా నేను ధను వల్ల తాకి ధనుని లేపు లేపు బయట చాలా పెద్ద తప్పు జరిగింది ఆ జబ్బు భయమే ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి మన మీద మొత్తం తీసుకుంటున్నారు మా కష్టార్జితం అది మీకు మాత్రమే చెందాలి లేపు ధనుని లేపు తనువన్నా ధనునా లే తనువన్నా లే అరే గనువన్న లేవట్లేదు నేను వెళ్ళే వాళ్ళు ఆపుకుంటా తాతయ్య మీరేం కంగారు పడకండి నేను వెళ్ళి చూస్తా బయట ఏం జరుగుతుందని సరే సరే తాతయ్య వెళ్తా వెళ్తా అరే యార్ ఏం అంటారు బయట ఏం లేదే అంతా నార్మల్గానే ఉంటుంది అనిపిస్తుంది అరే బయట ఏం ఉంటుంది తాతయ్య చీకటిగా ఉందంటే అంత నార్మల్గానే ఉంది కదా అరే ఈ జేసీబీని ఇలా ఎవరు పెట్టారు అరే మొత్తం రంధ్రం చేశారు అరే లోపలికి ఎవరో వెళ్ళేట్టుగా ఉన్నారు తాతయ్య మీరు చెప్పింది నిజమే నేను తొందరగా వెళ్ళి దనువన్నీ లేపుతాను ధరణ ధరువనా లే తర్వనా లే తను మన 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 బంగారం బంగారం మొత్తం తీర్చడానికి ఆ జగ్గుబాయ్ లేళ్ళిపోతాను నా లేము వెళ్ళి నువ్వు మొద్దులా పడుకుంటావు లే పాతగా లేచాను కదరా ఎందుకలా అరుస్తున్నావు గట్టిగా ఏం జరిగింది ఇప్పుడు నరుమన్నా ఆ జగ్గుబాయ్ మన బంగారం తీసుకోవడానికి సొరంగంలోకి వెళ్ళాడు ఏంటిరా కళేమన్నా వచ్చిందా ఏంటి ఏంటి ఏమన్నా ఆ జగ్గుబాయ్ బంగారం తీసుకో అరే నిజమేనా అరే సించ్ ఫాస్ట్గా రా ఏం జరుగుతుంది నువ్వు అంటుంది నిజమాబుద్దు నాకు అర్థం కావట్లేదు ఆ పోయి వెళ్ళడం ఏంటి నీకెలా తెలుసు తెలుసు అన్న నీతో మీ తాతయ్య ఎలా మాట్లాడాడు నాతో కూడా అలానే మాట్లాడాడు మీ తాతయ్య నువ్వు లేవలేదు నేను లేచాను నేను చూసాను అవునా సింఛాన్ ఏంటి దీని లోపలికి వెళ్ళారా ఒకసారి చూద్దాం ఆగు సించాన్ నువ్వు నా వెనక్కిరా ఏం మాట్లాడద్దు సైలెంట్ గా ఉండు మనం సొరంగంలోకి వెళ్ళబోతున్నాం లోపల ఎలా ఉందో చూద్దాం వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు పూర్తిగా తవ్వేశారు దీన్ని ఇంత తవ్వినా కూడా మొద్దు నిద్రలో లేవలేకపోయా అరే వాళ్ళు లోపల ఏమో చేస్తారేమో సించాన్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం నువ్వు కూడా నాతో వెనక్కి జాగ్రత్తగా రా ఓకేనా సో వెళ్తున్నాం త్రీ టూ వన్ ఆ జామ్ వచ్చేసావా నువ్వు ఎక్కడుందా వచ్చేసావు నువ్వు కూడా అరే ఇదేంట్రా ఇలా ఉంది మొత్తం అవుందనవన్నా నాకు తెలియట్లేదు మొత్తం సొరంగం ఇంత సొరంగం మన ఇంటికి చ నువ్వైతే మాట్లాడద్దు వెనక్కున్న గోడ కూడా మూసుకుపోయింది ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్తాం నిధి పట్టుకెళ్ళే సమయంలో అది ఓపెన్ అవుతుంది అనుకుంటా సరే సిపలకెళ్ళి మన మన నిధి దక్కించుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఇక్కడ జగ్గుబాయ్ మనుషులు వాళ్ళైతే ఉండి ఉంటారు ఎక్కడ ఉంటారో తెలియదు మన బంగారం కూడా మనకి ఎక్కడుంటారో తెలియదు అనుకున్నట్టుగా మనకి దొరికింది అమ్మా ఇన్ని వజ్రాల ఇంత బంగారమా కళ్ళు వెలిగిపోతున్నాయి కళ్ళు వెలిగిపోతున్నాయి రెండ్రా తొందరగా పనులు మొదలు పెట్టండి ఇక్కడ రీసౌండ్ వస్తుంది మనం ఎంత నెమ్మదిగా వెళ్తే అంత మంచిది అస్సల శబ్దం చేయకు ఓకేనా ఓకే లోపలికైతే వెళ్తున్నాం సించాన్ ఇక్కడ ఏదో కొన్ని బంగారు శిలల్లా ఉన్నాయి ఇక్కడ ఎవరు కనబడట్లేదు జగ్గుబాయి మనుషులు ఒకసారి ఆ బంగారు శిల వామో ఇవి నిజంగానే బంగారులా ఉన్నాయి ఒకదాని వెళ్ళి ముట్టుకుందాం పదా ఎలా ఉంటుందో చూద్దాం అరే యార్ బంగారం మన తాతలు సంపాదించిన బంగారం రా ఇది మనకే సొంతం అవ్వాలి ఏమవుతుంది ఏమవుతుంది ఏమైందిరా అదే ఎక్కడ కూర్చోని ఇప్పుడు సించ గన్ తీసుకుని అడిగా ఉండు ఇక్కడ కొన్ని మాటలు అయితే వినబడుతున్నాయి కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు ఇక్కడ చాలా సొరంగాలు అయితే ఉన్నాయి వామ్మో ఆ రోజుల్లో మన తాతలు ఇంత ఘోరంగా సొరంగాలు కట్టరా ఉందనుకోన్న నా మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది వామ్మో ఇన్ని సొరంగాలు ఉన్నాయి ఏంటి తనవన్న తను వాళ్ళు ఎక్కడే ఎక్కడ ఉంటారు ఇక్కడ చాలా చాలా వేసున్నాయి ఇందులో మనం అరే సైలెంట్ రా స్లోగా ఇవి మొత్తం వాళ్ళు తెచ్చుకున్న వెపన్స్ అనుకుంటా ఆ జగ్గు ఇప్పుడే వచ్చారు అనుకుంటున్నాను కానీ ఇన్ని ఒక్కసారి ఎలా పట్టుకెళ్లారు అంటే లోపలికి వాళ్ళ మనుషులు కూడా వచ్చుంటారు అందుకే దీన్ని మొత్తం కొంచెం తవ్వడానికి ఇది మొత్తం పెట్టారేమో కానీ తవ్వడానికి ఇంకేం లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇది మొత్తం పెట్టేసి వెళ్ళిపోయారు అంటే దీని ప్రకారంగా చగ్గుబాయి వాళ్ళ యొక్క మనుషులతో వచ్చారు మనం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ మనుషులు చాలా ఎక్కువ ఉంటారు ఒకవేళ వాళ్ళ మనుషులు ఏమన్నా చూసినట్లయితే మాత్రం నువ్వు సైలెంట్ గా ఉండు అప్పుడు నేను చూసుకుంటా నేనైతే మాత్రం ఆ బుల్లెట్ ప్రూఫ్ బెస్ట్ అయితే వేసుకున్నాను వాళ్ళు నాకు బుల్లెట్స్ తో కాల్సినా కూడా ఏం కాదు నువ్వు సేఫ్గా ఉండాలి ఇక్కడ మనకి ఏం కనబడట్లేదు ఏంట్రా ఇంకా ఎంత దూరం అని వెళ్ళాలి ఎంత దూరం వెళ్తున్నా కూడా మనకి ఏం కనబడట్లేదు అరే యార్ బంగారం చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ఏం లేదే అరే యార్ ఇంత పెద్ద గుహలా మన కింద ఇంత ఉందా నాకు ఇన్నాళ్ళు తెలీదు సడన్ గా చూసరికి షాక్ వామ్మో ఎక్కడ వీళ్ళు సైలెంట్ గా మాట్లాడు మనం మొత్తం వెతుకుదాం మనకి దొరికినంత వరకు వదిలిపెట్టద్దు ఖచ్చితంగా ఎక్కడే ఉంటారు నాకు తెలిసి వాళ్ళు బంగారం దగ్గరికి వెళ్ళారేమో అరే ఇక్కడ ఒక డోర్ ఉంది ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు సరే ఇంకా వెతుకుదాం వెతకాల్సిన ప్రదేశం చాలా ఉంది కదా ఇక్కడే ఎక్కడో మన తాతలు మన బంగారం అయితే పెట్టే ఉంటారు ఖచ్చితంగా మనం దాన్ని వెతకాలి మన బంగారం మన సొంతం చేసుకోవాలి సైలెంట్ సింఛాద్ సైలెంట్ గా ఉండు ఆ జగ్గుబాయ్ చాలా ఎక్కువ మంది మనుషులతో వచ్చాడు ఇక్కడికి అదిగో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు నేను చూసాను ఇప్పుడే నా వెనకేరా స్లోగా స్లోగా రా అక్కడే ఉన్నారా మొత్తం అక్కడే ఉన్నారు చాలా స్లోగా రా అదిగో అరేచా బంగారం ఇక్కడ నుంచి నాకు బంగారం కనబడుతుందిరా అక్కడికి వెళ్ళినాక నాకు ఇంకేమేమి ఉంటాయో తెలియదు నాకు ఆ జగ్గుబాయ్ ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాడు చూద్దాం అరే యార్ ఆ జగ్గుబాయ్ దగ్గర దగ్గర చాలా ఎక్కువ మంది మనుషులతో వచ్చాడు రామ్మో వాళ్ళందరి దగ్గర గన్స్ కూడా ఉన్నాయి మన నిధి కూడా అక్కడే ఉండుంటుంది సించాన్ వాడైతే మాత్రం దాన్ని పట్టుకెళ్ళడానికి చూస్తున్నాడేమో నువ్వు చెప్పినట్టుగా నేను ఇక్కడే ఉంటాను వాళ్ళు చూడలేదు చూసుకో ఎందుకు వస్తారు అప్పడేంబడా దొరికితను రండ్రా గుండుగా ఎరా నన్నే కొట్టడానికి చూస్తున్నావా రే ఎంత మంది ప్రతి ఒక్కరితో ఆట ఆడేసుకుంటా ఎవడిని వదిలిపెట్టను నేను లాస్ట్ లో చూసుకుంటారా జగ్గుబాయ్ నువ్వు ఇప్పుడు కాదు లాస్ట్ లో రే తండ్రా ఆడుకున్నా రన్ ఆడుకున్నారంట్రా చాలా రోజులైంది తుపాకాట ఆడుకొని ఆడుకోవడం నాకు చాలా ఇష్టం ఒక్కొక్కటి గుండెలు పుచ్చకాయల్లో పేలిపోతాయంటే రండి ఓహో వెనక నుంచి ముందు నుంచి కొడుతున్నారా మీరం ఎంత కొట్టుకున్నా కూడా నాకు ఏం కాదురా నాకేం కాదు రా రా రావాలి రావాలి వచ్చాడు వచ్చాడండి గుండెగాడు వచ్చాడు తీసుకో తీసుకో ఏరా ఇంకా బ్యాలెన్స్ ఉన్నారా ఇంకా ఎక్కడన్నా పారిపోతున్నారా ఏంట్రా అక్కడి నుంచి కొడుతున్నావు దగ్గరికి రావాలి అద్దీ వస్తే అలా తుల్లుతారనమాట రావాలమ్మా రావాలి ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉంటే ఓ ఓ దగ్గరికి రండి రా దగ్గరికి రండి అంత మంది ఇరు పారిపోతున్నాడు ఏంట్రా పారిపోతున్నావు గన్లేదా లేదా గన్ గనలేక పారిపోతున్నాడేమో ఇంకా బ్యాలెన్స్ ఇంక ఎవరైనా ఉన్నారా మన జగ్గుబాయ్ గారు అయితే ఉన్నారు అతనికి కూడా ఇద్దాం ఆగండి వీళ్ళందరినీ క్లియర్ చేసేసాం ఇంకా మనుషులు ఎవరు కనబడట్లేదు ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి పారిపోతా చూస్తున్నావు రా విడిచిపెడతా అనుకుంటున్నావా ఆ బంగారం పట్టుకెళ్తే గానీ ఎవ్వరు కూడా దాన్ని పారిపోలేరు ఎందుకంటే ఆ డోర్ ఓపెన్ కాదురా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను మీరు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా నా చేతిలో వచ్చేస్తారా నా చేతిలో వచ్చేస్తారు కూడా బారితున్నాడు కామెడీ గడు కామెడీ కామెడీ కామెడీలు చేస్తున్నారా నా దగ్గర ఊరే ఏంట్రా చేత్తో కొట్టడానికి వస్తున్నావా ఏంటి అయిపోయింది ఫైనల్లీ వీళ్ళందరూ అయిపోయారు సేఫ్ గా ఉన్నావా అరే సిన్చాన్ గారు సేఫ్ గానే ఉన్నాడు ఓకే మొత్తం ప్రతి ఒక్కరితో తుపాక ఆట అయితే ఆడేసుకున్నాం సించాన్ మొత్తం క్లియర్ రా ఇంకా మిగిలింది ఎవరు ఇంకెవద్దను ఆ జగ్గు పై గడే మిగిలి అవును కదా ఓర్రూర్రు ముసలోడ ముసలోడా రేయ్ నేను కొట్టకూడదు అనుకున్నారా ఫోన్ లే మాట్లాడదాం అనుకుంటే నువ్వే వచ్చినట్టు కొడతావా ఇది కొద్ది తీసుకో అయిపోయాడు ఒక్క దెబ్బకి లేని ముసలోడు ఇది కావాలంట బంగారం రా బంగారం కావాలా సించాన్ మొత్తానికి క్లియర్ అందరు తొందరగా వెళ్లి మన నిధి ఎలా ఉంటుందో ఒక్కసారి మన కళ్ళతో చూడాలని ఉంది కమాన్ రసించాన్ చూద్దాం ఎక్కడ మన తాతలు దాచిన బంగారం బామ్మ బంగారం డబ్బు వజ్రాలు చిన్న వజ్రాల నుంచి పెద్ద వజ్రాల వరకు మొత్తం ఉన్నాయి ఇంత నిధి వాళ్ళకి ఎక్కడ దొరికిందిరా చివరికి సొంతం చేసుకున్నావారా మనవడా సాధించావ్ నాకు తెలుసు నీలో సత్తు ఉందని నువ్వేమైనా చేయగలవు ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా బంగారమే రనే వజ్రాలే నువ్వు తొందరగా దాన్ని పట్టుకెళ్లి దాన్ని అనుభవించరా నేను ఎలాగో అనుభవించలేదు నువ్వైనా అనుభవించాలి వెళ్ళు దీన్ని తీసుకెళ్తే ఆ బయట ఉన్న ఆ డోర్ కూడా ఓపెన్ అవుతుంది వెళ్ళు రండి 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 ఎవరికి ఏం కావాలో అంతా తీసుకోండి సార్ మీకు ఏం కావాలో చెప్పండి మొత్తం ఏం కావాలన్నా మీరు ఫ్రీగా పట్టుకెళ్ళచ్చు ఎంత కావాలన్నా పట్టుకెళ్లచ్చు ఇక్కడ చాలా సామాన్లు ఉన్నాయి అయిపోతే మళ్ళీ స్టాక్ తెప్పిస్తా సార్ అందరికి ఫ్రీ మన డబ్బులు ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నావు అందరికి ఫ్రీగా ఇచ్చి చాన్ చాలా మందికి చాలా కోరికలు ఉంటారా మన దగ్గర చాలా డబ్బు ఉంది మన డబ్బు కొంచెం మందికి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కదా చాలా మందికి తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు చాలా చాలా ఉన్నాయా అందుకే సిటీలో ఉన్నందరికీ మనమైతే హెల్ప్ చేయబోతున్నాం అనమాట అందరినీ రమ్మన్నాను అందరూ వచ్చేస్తారు ఇదిగో వాళ్ళకి ఏం కావాల్స్తే అదైతే ఇద్దాంరా ఎందుకంటే ఆ వజ్రాలు అమ్మితే మనకి చెప్తే పోలేనంత డబ్బు వస్తుంది చాలా వజ్రాలు ఇంకా ఇంట్లో ఉన్నాయి అదంతా వాడుకుందా నువ్వన్న కారు నువ్వు అన్న ఫ్లైటు హెలికాప్టర్సు అన్నీ కొంటాను ఓకేనా నువ్వేం కంగారు పడుకు ముందుగా మన దగ్గర ఉన్న కొంచెం డబ్బుతో వీళ్ళందరికీ పంచితే చాలా ఆనందంగా ఉంటారు చాలా గొప్పది నా మనోడు చాలా గొప్ప